అఘోరాల గురించి తెలియని వారుండరు. వీరికి అలంకారాలు అక్కర్లేదు, జుట్టు జడలు కట్టినా పట్టింపు ఉండదు, ఆహార్యానికి ప్రాధాన్యత ఇవ్వరు, అంబరాన్నే వస్త్రంగా ధరిస్తారు. అందుకే నగ్నతత్వమే వారి వేషం. ఆహారం ముఖ్యం కాదు, దొరికిందే తింటారు. రుచితో పని లేదు, శరీరంపై మోహం లేదు, మృత్యు అంటే భయం లేదు. అందుకే బంధాలు అనుబంధాలను విడిచిపెట్టి హిమాలయాల్లో పరమేశ్వరుడి కోసం తపస్సులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే అఘోరాలు ఉన్నట్లుగానే అఘోరీలు కూడా ఉంటారు. కానీ అఘోరీలు ఎక్కువగా బయట కనిపించరు. తెలంగాణ రాష్ట్రంలోని కుమరవెల్లి మల్లన్న ఆలయంలో అఘోరీ ప్రత్యక్షమైంది. ఎప్పుడూ బయటకు రాని అఘోరీ కనిపించగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. కారులో వచ్చిన అఘోరిని చూసి భక్తులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మగవారే అఘోరాలుగా ఉండటం తెలిసిన ప్రజలు మహిళా అఘోరిని చూడడంతో అవాక్కయ్యారు. కొమరవెల్లి మల్లన్న గుడికి వచ్చిన ఆ మహిళ అఘోరి దిగంబరాలుగా కనిపించింది. ఒళ్లంతా విభూతి పూసుకొని మెడలో చేతులకు రుద్రాక్ష మాలలతో చేతిలో త్రిశూలంతో ఎలాంటి దుస్తులు ధరించకుండా దిగంబరావతారంలో కుమరవెల్లి మల్లన్న దర్శనం కోసం అఘోరి రావడం అందరూ ఆశ్చర్యంతో చూశారు. అంతేకాదు, అఘోరి వచ్చిన కారు కూడా అఘోరి ఫోటోలతో శివుని ఫోటోలతో నిండిపోయింది. అఘోరాలైనా అఘోరీలైనా భేద భావాలను నమ్మరు. అందుకే వీరి పట్ల సనాతన ధర్మంలో అపారమైన భక్తి గౌరవం ఉన్నాయి. ఎక్కువగా వీరు కుంభమేళాలు పుష్కరాలలో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. కుంభమేళా జరిగే చోట ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచే నాగ సాధువులు అఘోరాలు అఘోరీలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒళ్లంతా విభూది, జడలు కట్టిన జుట్టుతో ఉండే ఈ నాగసాధువులను యాత్రలో ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇక మహాశివరాత్రికి గుజరాత్లోని జూనాగఢ్లో ప్రతి ఏటా భవనాథ్ యాత్రకు ఎక్కడెక్కడి నుంచో నాగసాధువులు వస్తూ ఉంటారు. కత్తులు, బాణాలు, ఈటలు, త్రిశూలాలతో చేసే విన్యాసాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.